ఇంతమంది అమ్మాయిలు ఉన్నా నాకు నచ్చిన నచ్చిన స్పెషాలిటీ సండకారి సండకోడి ఐ లవ్ యూ. So once I go from here, where would you find me? Here. చూసాకా నీ నవ్వు నాలో పుట్టింది లవ్వు. లవ్ అంటారు. మై లైఫ్ ఇస్ లైక్ టేస్ట్లెస్ వితౌట్ యూ. మర్చిపోయేంత ఫేస్ కాదులే. నీ పోనాయాలడి ఎనకే హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మిస్టర్ శ్రీకాంత్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదే వన్ ఎక్స్ బెట్. వన్ ఎక్స్ బెట్ లో మీరు చాలా వరకు మనీ అర్న్ చేసేయచ్చు. ఇందులో చూసినట్లయితే క్రికెట్, ఫుట్బాల్, హాకీ, సూపర్ స్మాష్ అని, పాకిస్తాన్ క్రికెట్ లీగ్ అని, అండ్ ఫోర్డ్ లీగ్ అని, అండ్ ఓడిఎస్ అని, ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. సో మీ ఫేవరెట్ టీమ్స్ మీద బెట్స్ ప్లే చేసి మనీ అర్న్ చేయొచ్చు. అండ్ ఇది ఒక ట్రస్ట్ వర్ది అప్లికేషన్ వన్ ఎక్స్ బెట్ అన్నది. అండ్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్లో ఉన్న లింక్తో మీరు సైన్అప్ అయి నా ప్రోమో కోడ్ శ్రీకాంత్ వన్ యూజ్ చేస్తే మీకు 8,000 రూపీస్ వరకు బోనస్ కూడా ఉంది. సో ఇంకా లేట్ ఎందుకు, బెట్స్ ప్లేస్ చేయండి, మనీ ఎర్న్ చేయండి, అండ్ కీప్ సపోర్టింగ్ ద సేమ్ వే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్, అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ టు బి నోటిఫైడ్ ఫర్ ఎవ్రీ వీడియో. కీప్ సపోర్టింగ్ ద సేమ్ వే. లవ్ యూ ఆల్. చెప్పు, ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరా? నాకు లేరు. నన్ను చూస్తే గర్ల్ ఫ్రెండ్ అని నన్ను లెక్కున్నా. గర్ల్ ఫ్రెండ్ ఉంటే వేరే విధంగా ఉంటా, ఇంత చిల్లి ఇంత కామ్ ఎందుకుంటా? ఓకే, కన్విన్సబుల్. మరి నాలో నీకేం నచ్చింది? ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, యూ కేమ్ టు మీ. సో ఇంతమంది అమ్మాయిలు ఉన్నా నాకు నచ్చిన దట్స్ ద స్పెషాలిటీ. హౌ వుడ్ ఎ టీ టేస్ట్ ఇఫ్ ఇట్ హ్యాస్ నో షుగర్? రైట్, టేస్ట్లెస్. సో my life is like tasteless without you. My life is like tasteless without you. Enna mattum love you pannu pujji, enna mattum darling sollu pujji. Telusa ma oorlo din em antaru? Love antaru, pulhar antaru. Neeve etu kadilina neeve. So once I go from here, where would you find me? Here. Sirise peda pula pai. Let's play a small game like truth or dare. నేను ట్రూత్ చెప్తా. ఐ లవ్ యూ. అడగాలి, నువ్వేం చెప్పాలా? నువ్వే చెప్పేస్తున్నావు ట్రూత్. నువ్వు ఓకే, ఐ గో విత్ డేర్. లేదు, యాక్సెప్ట్ మై ప్రపోజల్. నేను ఒక గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేసేసిన ఇప్పుడు. అంటే లైక్ ఫస్ట్ మూన్ మీదకి వెళ్ళింది ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నాకు కూడా తెలియదు, కానీ మూన్ ని డైరెక్ట్ చూసింది నేనే. అవునా? మూన్ పేరు తెలుసా? వాసవి. కాదా ఈ సాంగ్? అచ్చా, సాంగ్ కూడా మన కోసమే. అలాగే ఉంది, సెటప్ చేసావు కదా? లేదు, ఏం సెటప్ లేదు. చూసాక నీ నవ్వు నాలో పుట్టింది లవ్వు. నేను కూడా నచ్చిన కదా. మైట్ బి, ఇదే అంటారు లవ్ యూ బట్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. మా డాడీ గెలిచిపోతుంది మన లవ్ మ్యాటర్. అంటే నిన్న నైట్ నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి ఎక్స్రే తీపిస్తే అందులోని ఫోటో కనిపిస్తుంది కదా. ఇది ప్రపోజ్ చేద్దామని వచ్చిన ఫ్రెండ్షిప్ ఏంది చూడంగానే. అరే అంతే, అది ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్. డు యు బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? ఎస్, ఐ బిలీవ్.
యూ డోంట్ బిలీవ్. సరే ఒకసారి ఇట్లా వెళ్ళాలా, వెళ్తే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది. ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి. నువ్వు చూస్తుంటే ఒక టైం మిషన్ లైక్ ఉన్నావు. ఐ కెన్ ఇమాజిన్ మై ఫ్యూచర్ విత్ యుగ యుగము. నువ్వు కావాలి సో నాతో తీసుకెళ్తా లైక్ టు ద ప్లేస్ వేర్ విల్ ఫైండ్ ప్లెజర్. ఒక మంచి హ్యాపీనెస్ వస్తుంది నీకు అక్కడికి వెళ్ళంగానే. సో విల్ బి హ్యాపీ. నిజంగా చెప్తున్నావా? ఇది మళ్ళా నిజంగా చెప్తున్నావా అంటే టైం తీసుకో ఫర్ 2 సెకండ్స్. అయిపోయింది, నిజంగానే చెప్తున్నా. లవ్ అండ్ ఆల్, లవ్ అండ్ ఆల్ నేను రెడీ కాదు. అంటే హర్ట్ చేస్తున్నా అయిపోయినా? నో, ఐఎమ్ నాట్ హర్టింగ్ యూ. ఓకే సారీ. లేదు పర్లేదు, లేదు శ్రీకాంత్. సో ఐ లైక్ ద వే యూ స్పోక్ టు మీ, ఐ లైక్ ద వే యూ ఆర్. మేబీ ఐ కెన్ సీ యూ నెక్స్ట్ టైం. ఓకే, బట్ ఐ కాంట్, నేను చెప్పలేను లవ్ చేస్తానా లేదా అని. ఏమో, ఇట్స్ జస్ట్ అ ఫస్ట్ మీట్. అంటే ఫస్ట్ మీట్ అని లవ్ చేయలేను అని నేను చెప్తున్నాను. అంటే నాకు అనిపించదు కదా, నీకు అనిపిస్తుంది అలాగే. నేను ఇష్టం లేదని చెప్పట్లేదు. ఓకే ఓకే, ఐ లైక్ యూ. మళ్ళీ కలవాలి అనుకుంటున్నా? కలవాలంటే మళ్ళా నంబర్ ఉండాలి కదా. నంబర్ కనుక్కోను లే, ఇదేం పవన్ కళ్యాణ్ సినిమా కాదు, నంబర్ కనుక్కో. సో లెట్స్ కీప్ ఇన్ టచ్. అదే అంటే మళ్ళీ కలుద్దాం. నంబర్ ఇవ్వాలి కదా మరి నువ్వు. సరే నా నంబర్. ఏమో ఫేట్ బాగుంటే మరి కలుస్తామేమో ఎక్కడైనా. ఇప్పుడు ఫేట్ నేను నమ్మేంత టైం లేదు, పాస్ అయ్యి మిస్ అయిపోతే మళ్ళీ దొరకదు. అది నిజమే. సో అందుకే అంటే నా నంబర్ ఇస్తా, లైక్ ఇఫ్ యూ ఫీల్ నేను గుర్తుకొచ్చిన అంటే యూ కెన్ కాల్ మీ. మర్చిపోయేంత ఫేస్ కాదులే. నీ పోనాయా రెడీ అనకే, నీ దానే తింటిన జనకే. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం, లెట్స్ బి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్షిప్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కదా, దేనికైనా ఫ్రెండ్షిప్ ఇస్ ద ఫస్ట్. దాని తర్వాత మనం ఫ్రెండ్స్గానే ఉంటామా, ఇంకెక్కడికైనా వెళ్తామా అనేది టైం డిసైడ్స్. ఎక్కడికి వెళ్తాం? లవ్ స్టేషన్కి వెళ్తాం. అది టైం డిసైడ్స్, నేను చెప్పలేను. టైం నేను నమ్ముకొని ఉన్నా. నువ్వు ఎన్నాడి సో దట్ హ్యాపెన్స్. మళ్ళీ మరి చెప్పలేను. అంత క్యూట్గా చెప్పు. కలడం మాత్రం కలుస్తా. కలవనన్నా నేను కలుస్తా. నేను కల నీ కలకపోతే నువ్వు ఎలా కలుస్తావు? కళలో కలుస్తా. కళలో నీ కలవనా? నిన్నిడబడి నిన్నో మల్ కాల్తాళ. నీకు డిస్టర్బ్ చేసే ఒకవేళ అలాగే ఉంది, కొట్టాలి నిన్ను. అసలు నన్ను ప్రశాంతంగా ఉండి నా నెమరే నేను తాగుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేసినావు మరి, నేను ఎవరు చెప్పుకోవాలి? ఎందుకు తిరిగి డిస్టర్బ్ చేస్తావు కదా. చేస్తా, ఇంకా డిస్టర్బ్ చేస్తా. చూద్దాం ఏమైంది. ఫీల్ అవుతున్నావు? ఎందుకు అక్కడెక్కడో చూసి మాట్లాడుతున్నావు? అది చెప్తున్నావు కదా, నేను చూస్తే ఇంకా అక్కడే చూస్తూ మాట్లాడతావు. నన్ను చూడవా? నిన్ను చూడాలంటే రెండు కళ్ళు సరిపోతాయి. కళ్ళదల వాళ్ళ కళ్ళదలతోనే కాదు, అది లవ్ ఐస్తో చూడాలి. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాలి. పెట్టుకో, పెట్టుకుంటా. నెక్స్ట్ టైం కలిసినప్పుడు మరి ఎక్కడో చూస్తే నేను రాను. లేదు, నిన్నే చూస్తున్నావు అది ఇప్పుడు. ఇంకేంటి నంబర్ కావాలా? ఇస్తే చాలా మంచిది, చాలా సంతోషం. నీ నంబర్ నాకు ఇవ్వు. అయితే ఇఫ్ ఐ ఫీల్ లైక్. ఇఫ్ యూ ఫీల్ లైక్ ఐల్ కాల్ యూ. నేను ఇంగ్లీష్లో ఒకటి అడుగుతా, అదేంటో చెప్పు. నో మీనింగ్. నో మీనింగ్ అంటే ఏంటి? అర్థం లేదు. సో నువ్వు లేని నా లైఫ్కి కూడా అర్థం లేదు.
చెప్తున్నావు. నువ్వు ఇట్లా పుట్టినందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నాను. ప్రేమతో కొట్టు చాలు. I can't take off my eyes from you. Okay. Are you fancy me? I'm not sure. Nayagarani Navabula Paripalinchu Kaugilai. Cheppalo mari? Enti? Mind lo. అంటే చెప్తా ఇట్లా ఫ్రెండ్ దొరికింది అని చెప్తాను. మేబీ కోడలు అవుతుందేమో అని తర్వాత ఫోన్ ఇస్తే ఇస్తారు. నీ ఫోన్ ఉంటుంది కదా, సో నంబర్ ఇస్తున్నావు మరి. అది నంబర్ 143 చెప్తున్నా ఐ లవ్ యూ అని. సరే ఓకే 143 నంబర్ కదా అలాగే సేవ్ చేసుకుంటా. అట్లా ఎట్లయితే ఇచ్చేసిన నంబర్ సేవ్ కూడా చేసిన. ఏమని చేసిన తెలుసా? బడ్డీ అని చేసిన. నేనే కదా బడ్డీ, ఇంకెవరు లేరు కదా. అదే అడుగుతున్నా ఉన్నారా లేదా నీకు ఎలా తెలుసు? నీ చెప్తే కదా తెలుస్తుంది. చెప్పు కదా మరి.